హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ టు ప్రేమి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో మీకు ఇంకో ఆర్ట్స్ టాపిక్తో, ఐ మీన్ క్రాఫ్ట్స్తో, డిఏవైతో మేము ముందుకు వచ్చాను. ఆ డిఏవై ఏంటంటే, ఊల్తో అందంగా మ్యారీగోల్డ్ అంటే బంతిపూల మాల ఎలా చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను. ఇది చూడండి, రియల్గా ఎంత చాలా బాగుంది కదా, రియల్ లుక్ లాగా, అసలు రియల్ బంతిపూల మాల లాగా ఉంది కదా. సో ఇది ఊల్తో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు ఇవాళ చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు, అండ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే, ఆర్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, ప్లీజ్ నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మీకు నచ్చాయి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయడం వల్ల నేను వీడియో ఫ్యూచర్లో ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నా వీడియోస్ అనేటివి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంత అందమైన బంతిపూల మాల ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి, నెక్స్ట్ వీక్ శివరాత్రి అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఫెస్టివల్స్ అండ్ ఫంక్షన్స్ వస్తున్నాయి, గృహ ప్రవేశాలు అవన్నీ బాగా జరుగుతాయి కదా. అన్ని ఫ్లవర్స్ దొరకని వాళ్ళు, లైక్ కొంచెం ఫారెన్ కంట్రీస్లో, ఇలా మాల ఫారెన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు చేసుకోలేరు. యాక్చువల్లీ బంతిపూలు అవన్నీ దొరకవు కాబట్టి మనం చేసుకో అంత అలంకరించుకోలేము. ఇలా చేసామంటే నిజంగా చాలా రియల్ లుక్కే ఉందన్నమాట. చూడండి, వాల్కి పెట్టినా కానీ ఎంత రియల్ లుక్కే ఉంది. సో అలా ఈజీగా మీరు ఎలా చేసుకోవచ్చునో ఇవాళ వీడియోలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి ఈ తోరణం తయారు చేసుకోవడానికి కావాల్సినవి అయితే ఊల్స్ అండి. నేను ఇక్కడ ఎల్లో, ఆరెంజ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను. అండ్ ఒక నీడిల్, నిట్టింగ్ నీడిల్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అండ్ వన్ సిజర్ అనమాట. ఆబ్వియస్లీ సిజర్ కావాలి కట్ చేయడానికి, అండ్ ఊలన్ తోరణం అని చెప్పాను కాబట్టి ఊలు కావాలి కదా. అండ్ దెన్ నేను ఫస్ట్ ఎల్లో ఊలుతో చూస్తున్నాను మీకు. నేనైతే నార్మల్గా హ్యాండ్స్తోనే చేస్తున్నాను. ఇలా ఫోర్ ఫింగర్స్ ఉంటాయి కదా మన, ఇక చూపించినట్టు వీడియోలో. సో అలా ఫోర్ ఫింగర్స్ని పెట్టి ఇలా రోలప్ చేస్తున్నాను అనమాట మొత్తము. నేను వచ్చేసి ఒక 100 రోల్స్ చేశానండి. ఇది మీ సైజుని ప్రకారం అనమాట. నేను కింద ఏం చూపిస్తున్నానంటే మీకు, ఇలా హ్యాండ్స్తో కుదరదు, కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు, కింద కార్డ్బోర్డ్ ఉంది కదా, అలాంటి దానికైనా చుట్టేసి, మొత్తము అలాంటి దానికి చుట్టేసి అక్కడక్కడ థ్రెడ్స్ కట్టేసి, నాట్స్ కట్టేసి కట్ చేసుకోవచ్చు. ఒకటేసారి చాలా వస్తాయి, బట్ నాకు ఇక్కడ ఒకటే సైజు లాగా రావాలనుకున్నాను కాబట్టి నాకు అలా ప్యాడ్కి పెట్టి కట్ చేస్తే ఏమవుతుందంటే, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కట్ చేస్తానేమో అనిపించి ఇలా హ్యాండ్కే చుట్టేసుకుంటున్నాను. ఇలా అయితే ఈక్వల్ సైజెస్ వస్తాయి, అండ్ ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా ఈజీగా. ఇలా రోలప్ చేయడమే కదా, రోలప్ చేసేసి దాని తర్వాత ఇంకొక చిన్న థ్రెడ్ తీసుకున్నాను. చిన్న థ్రెడ్ తీసుకొని దాన్ని మనం ఇలా మధ్యలో, మనం రోలప్ చేసుకున్న దాన్ని మధ్యలో పెట్టేసి గట్టిగా నాట్ వేయాలి, ముడివేయాలి, ఊడిపోకుండా వేయాలండి మధ్యలో. ఎందుకంటే మనం అది కట్ సైడ్స్ అన్నీ కట్ చేస్తాం కదా, ఒకవేళ ఇది లూజ్ చేస్తాం అనుకోండి, ఆ కట్ చేసినవన్నీ ఒక సింగిల్ సింగిల్గా ఉంటాయి కాబట్టి మొత్తం ఊడిపోతాయి అన్నమాట. సో అందుకే గట్టిగా ముడి వేసుకున్నాం అనుకోండి, మనం సైడ్స్కి కట్ చేసి ఇలా చేసుకున్నా కానీ మనం ఊడిపోవన్నీ సింగిల్ సింగిల్ అయ్యా కానీ. అండ్ దెన్ చూసారా, మధ్యలో ముడి వేసుకొని దాని సైడ్స్ అంతా ఇలా ఫోల్డబుల్ ఉంటాయి కదా, వాటి అన్నిటినీ కట్ చేసుకొని సైడ్స్కి అంతా ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు వీడియోలో కనిపిస్తున్నాయి చూడండి, ఆ ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మంచిగా రౌండ్గా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకుంటే మనకి రౌండ్గా బాల్ లాగా అవ్వాలన్నమాట మంచిగా. సో దాన్ని బట్టి మంచిగా అన్ని సైడ్స్ కూడా ఎక్స్ట్రాస్ ఉన్నాయన్నీ కూడా ఫినిషింగ్ చేసేయండి ఇలా సిజర్తో. ఈజీ అయ్యానే అవుతుందండి, చాలా ఈజీ కదా, చూసారు కదా. చూసారా, ఎల్లో బాల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఆరెంజ్తో చేస్తాను, అండ్ సేమ్ ప్రాసెస్ ఆరెంజ్తో కూడా ఇలా ఫోర్ ఫింగర్స్కి పెట్టేసి రోలప్ చేసేసుకొని లాస్ట్లో నాట్ వేసేసి, అండ్ నాట్ వేసేసాక అంత విడిగా కట్ చేసేసి దాన్ని బాల్ సైజులో మంచిగా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుందండి, నేను ఎంతో టైం తీసుకుంటుంది అనుకున్నాను బట్ చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ చూడడానికి కూడా చాలా నిండుగా అండ్ డెకరేటివ్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు డెకరేషన్స్కి బంతిపూలే చాలా అలంకరణగా ఉంటుంది కదా, సో అందుకని ఫెస్టివల్స్కి చాలా యూజ్ అవుతుంటుంది. సో ఇక్కడ చూసారా, సెకండ్ వన్ కూడా ఇలా నాట్ వేసేసి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఆల్రెడీ కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఇది మీకు శాంపుల్ కోసం మీకు చూపిద్దామని కొన్ని కట్ చేస్తున్నాను అన్నమాట, చూసేయండి. సో ఇక్కడ ఆరెంజ్ వన్ కూడా రెడీ అయిపోయింది. ఇలాగా నేను ఆల్టర్నేటివ్ కలర్స్ లాగా తీసుకున్నాను, మీరు కావాలంటే సింగిల్ ఆరెంజ్ అయినా తీసుకోవచ్చు, సింగిల్ ఎల్లో అయినా తీసుకోవచ్చు. నేను అవి కూడా చేద్దామనుకుంటున్నాను ఫ్యూచర్లో,
బట్ ఇప్పుడు ఆల్టర్నేటివ్ కలర్ లాగా తీసుకొని మీకు చూపిస్తాను అన్నమాట వీడియోలో. ఇక్కడైతే నేను ముందు చెప్పాను కదా ఒక బాల్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఈ థ్రెడ్ ఎందుకు తీసుకున్నాను గ్రీన్ వన్ అంటే మనము దీన్ని నీడిల్లోకి వెక్కించి మనం పూలు గుచ్చుతాం కదా ఆ టైప్లో మనం మళ్ళీ సేమ్ బంతి పూలు ఎలా అయితే మాలా గుచ్చుతామో అలా గుచ్చడానికి గ్రీన్ కలర్ అయితే ఇక్కడ కాడలు లేవు కదా దీనికి అయితే కాడలు లాగా కూడా కనిపిస్తాయని. అండ్ ఇంకోటి గ్రీన్ కలర్ థ్రెడ్ లాగానే కాకుండా మీకు కాడల్లా కనిపించాలంటే ఇంకో ఐడియా ఏంటంటే స్ట్రాస్ ఉంటాయి కదా గ్రీన్ కలర్ స్ట్రాస్, మీరు అది కూడా ఒక పువ్వు కొంచెం స్ట్రా కట్ చేసి ఒక చిన్న సైజు 1 సెంటీమీటర్ ఆర్ 2 సెంటీమీటర్స్ దాకా స్ట్రా కట్ చేసి అలా కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం డిస్టెన్స్గా ఉండి ఇంకా నీట్గా కూడా కనిపిస్తుంది. సో నాకైతే ఇలా దగ్గర దగ్గరగా నిండుగా కావాలనుకున్నాను అందుకే స్ట్రాస్ అయితే పెట్టడం లేదు, బట్ ఫ్యూచర్లో అయితే అలా కూడా ట్రై చేస్తాను. ఎక్కువ కావాలి డెకరేషన్స్కి వాల్ అంతా డెకరేట్ చేయాలన్నప్పుడు అలా చాలా బాగుంటుంది. అండ్ ఇది గుమ్మాలకు కానివ్వండి దేవుడి మందిరానికి కానివ్వండి ఇలా నిండుగా ఉంటే బాగుంటుంది, అందుకే నేను స్ట్రాస్ ఏం పెట్టకుండా ఇలా నిండుగా గుచ్చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ గుచ్చేసుకోవాలి, నిజంగా చేసుకోవాలే కానివ్వండి. ఇలాంటి డిఐవైస్ చాలా ఉన్నాయి, మనం డెకరేటివ్స్ ఇంట్లోనే ఎన్ని చేసుకోవచ్చు. మీకు ఫ్యూచర్లో నా వీడియోస్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను ష్యూర్గా. ఫెస్టివల్స్ వస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ డిఐవైస్ అన్నీ, నాకైతే ఇలా డిఐవైస్ అన్నీ చేసుకోవడం చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అయినా కానీ ఎక్కువ కొనే వాటి మీద కన్నా ఇంట్లో ఎస్పెషల్లీ డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, ఏదైనా బర్త్డే మా హస్బెండ్కి యానివర్సరీకి థింగ్ సంబంధించినట్లన్నీ చేసి చేయడం నాకు చాలా ఇష్టము. ఎక్కువ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టము. అండ్ ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానని కదా ఇందాక చెప్పాను కదా స్ట్రాస్ కూడా పెట్టుకోవచ్చు మిడిల్లో అనేది, అదే ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. బట్ పిల్లల అల్లరి వల్ల నేను వాయిస్ రికార్డ్ చేయాల్సి వస్తుంది, ఆ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా కొంచెం అల్లరి ఎక్కువ ఉంది, సో దానివల్ల వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా ఒకటొకటి అలా గుచ్చుతుంటే రియల్గా మాలలాగానే కనిపిస్తుంది కదా మీకు. సో మీరు కూడా ట్రై చేయండి, ఒకవేళ ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పండి ఎలా వచ్చిందనేది. సో ట్రై కామెంట్ సెక్షన్లో కానివ్వండి, అండ్ కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తాను, మీరు ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఇది ఫైనల్ లుక్ అండి, అండ్ చాలా బాగుంది కదా. అండ్ మందిరానికి కానీ మెయిన్ డోర్ కానీ దేనికైనా వేసినా చాలా బాగుంటుంది, అండ్ ఆర్టిఫిషియల్ కాబట్టి ఊరుకుకి మార్చాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్, అండ్ మీరు కూడా ట్రై చేయండి, హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎడ్జెస్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ ఎడ్జెస్ నేను ఎక్కువ వదులుకున్నాను కదా, యాక్చువల్లీ ఈ ఎడ్జెస్కి మనము బెల్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటే ఇంకా చాలా లుక్ వస్తుంది. సో దానికోసమని ప్రస్తుతానికి నా దగ్గర లేవు మీకు చూపించడానికి, బట్ ఫ్యూచర్లో తీసుకునే దానికి ఎడ్జెస్కి బెల్స్ లాగా పెడదామని మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. అలా ఎడ్జెస్కి మీకు ఏదైనా సరే అటాచ్ చేసుకుని ఇంకా బాగుంటుంది. సో ఇవాళ చేసిన నేను ఈ బంతిపూల మాల మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని కూడా క్లిక్ చేయండి, అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు నా వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరో నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను, అంతవరకు దిస్ ఇస్ దీపిక సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.